గాన గాంధర్వుడు ప్రముఖ సంగీత విద్వాంసుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నై ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతూ నేడు మృతి చెందడంతో వారి ఆత్మశాంతి కలగాలని నిజాంపేట మండల కేంద్రంలో ఆయన ఫోటోకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ సంఘ సేవకులు తమ్మని రమేష్, నిజాంపేట హనుమాన్ భజన సంఘం సభ్యులు మాట్లాడుతూ తాను అనుకున్న లక్ష్యాన్ని ఎవరైనా చేరుకోవచ్చునని ఆయన అభిప్రాయపడేవారని, భారతదేశంలో ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1997లో పారుత తీయగానే కార్యక్రమంతో దేశవ్యాప్తంగా వేలాది మంది వర్ధమాన గాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న గొప్ప వ్యక్తి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు, మాజీ ఎంపీటీసీ తమ్మల రమేష్, హనుమాన్ భజన మండలి సభ్యులు జిడి రాములు గౌడ్, చీకోటి వెంకటేశం, మల్లేశం గౌడ్, చంద్ర గౌడ్, రాజేలు, జిపి స్వామి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. పాటే ఊపిరిగా సంగీత వినిలాష వినిలాకాశ ప్రపంచంలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్న బాలసుబ్రహ్మణ్యం గారికి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని మేము మనసారా కోరుకుంటున్నాం. ఈరోజు 1:04 నా గుండెలే కాదు ప్రతి వారి గుండెల్లో పిడుగుపట్టినట్టు అయిపోయింది. చాలా విచారకరం ఇది. అసలైన వారిని కోల్పోయడం కాబట్టి ఈ బాధ ఉన్నా కానీ మనలో ఇళ్ల కాలంలో మనతోనే కలిసి ఉన్నట్టు ఆయన గొంతు మాత్రం ఎక్కడబోదు. సినీ వినిలాకాశంలో తనకంటూ సంగీత ప్రపంచంలోనే ఒక మహోన్నతమైన వ్యక్తిగా ఎదిగి ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో తన యొక్క జీవితంలో ఎత్తుపల్లాలను చూసినటువంటి శ్రీ పంతుల బాలసుబ్రహ్మణ్యం గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి విషయం.